ఒక్కోసారి కొన్ని కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి అనుకుంటే వ్యూహం బెడిసి కొడుతుంది, సీన్ రివర్స్ అవుతుంది, కలిసి రావడం మాట దేవుడెరుగు, పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఒక నిర్ణయం ఇద్దరు విషయాల్లో ఎవరికి కలిసి వచ్చింది, ఎవరికి నష్టాన్ని తెచ్చిపెట్టింది అనే దాన్ని కంపేర్ చేసుకుంటే కనుక అసలు విషయంలోకి వెళ్ళిపోతే, వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా కంప్లీట్ కాబోతున్నాయి. ఇవి ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంకా జరగలేదు. అయితే అప్పట్లో ఏదో భయపడిపోయి అనుకూల ఫలితాలు రావని చెప్పి స్థానిక ఎన్నికల్ని జరగకుండా తప్పించుకున్నారు. అలా తప్పించుకున్న ఆయనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో క్లియర్గా అర్థమయ్యిందా ఇప్పుడు అనేది వైసీపీ నేతలు చంద్రబాబు గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక్కడ విషయం ఏంటి అంటే భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థానంలో కూర్చున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు జరిపించడానికి ఆయన రెడీ అయ్యి రిజర్వేషన్లు కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ల అంశం కోర్టుకు వెళ్ళింది. 59.85% రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ పడింది. ఈ అంశం మీద వాయిదాలు పడుతూ వచ్చి చివరికి హైకోర్టు ఈ 59.85% రిజర్వేషన్ నిర్ణయాన్ని తిరస్కరించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, అంటే ఇప్పుడు రిజర్వేషన్లు 50% దాటకుండా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, అంటే ఈ ఇక ఒక నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి, ఇమీడియట్గా 4 వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని చెప్పి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం, ఇదంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ విధంగా రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేలా చేయడం జగన్కే కలిసి రాబోతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ప్రభుత్వం మళ్ళీ ఏదో ఒక విధంగా రిజర్వేషన్లను సెట్ చేసుకుని ఎన్నికల్లో ఖచ్చితంగా దిగుద్ది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎన్నికలు జరగడానికి ఒక నెల రోజులు టైం పడుతుంది, దానివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ పెరుగుతుంది, అలాగే బాబుకే ఎక్కువ నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే మామూలుగా జనవరిలో గనక ఎన్నికలు జరిగి ఉంటే ఆ 3 రాజధానుల నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఆ 3 రాజధానుల సమస్య చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఇటీవల ఈ పింఛన్లు ఇవ్వడం, రేషన్ కార్డులు అర్హత లేని వాళ్ళకి తొలగించారనే ఆరోపణల నేపథ్యంలో అవి అర్హత ఉన్న వాళ్ళకి మళ్ళీ 2వ సారి ఇవ్వడం, చాలా చోట్ల పోయాయి అనుకున్న వాళ్ళకి మళ్ళీ రావడం, పింఛన్లు తీసేశారన్న వాళ్ళకి మళ్ళీ పింఛన్లు ఇవ్వడం, ఇదే సమయంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చి ఉంటే గనక, అంటే మొన్న వచ్చే ఉంటే అది దెబ్బపడేది, కానీ ఇప్పుడు గనక ఉంటే దానివల్ల ఏంటి అంటే అసలు అర్హత లేకపోయిన కార్డులు పోతేనే చాలామంది రద్దు చేసేశారు, చాలామంది రచ్చ చేసేశారు. అంటే అర్హత వాళ్ళు లేకపోయినా ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో ఆ జనభూమి కమిటీల ద్వారానో ఏదేదో వాళ్ళు పొంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరినీ తీసేశారని చెప్పి ఇప్పుడు చాలా రచ్చ చేశారు. ఇక అర్హత ఉండే పోయిన వారు కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టడం జరిగింది. దీంతో జగన్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ రేషన్ కార్డులు, పెన్షన్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, అందుకు తగ్గట్లుగానే అర్హత కలిగిన వాళ్ళందరికీ పెన్షన్ 2 నెలలకి ఇచ్చేయడం, అలాగే అటు రేషన్ కార్డుల్లో కూడా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, అంటే పెద్ద టైం ఏం పడుతుంది, 1 నెల ఆ టైం పడుతుంది. ఈ సమస్య తగ్గిపోయాక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పైగా 25 మార్చిన పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ కూడా చేయబోతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డ్యామేజ్ అంతా తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఉంటుంది, కానీ వైఎస్ఆర్సీపీకి ఏమీ ఉండదు. అందుకే ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ లక్ అయితే చంద్రబాబు గారికి బ్యాడ్ లక్ అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.